ఇంట బయట వస్తున్న విమర్శలు హిందూ ధార్మిక సంస్థలు మఠాధిపతుల చేపనార్థాలు చివరకు బీజేపీ నుంచి కూడా వచ్చిన ప్రతిఘటన అంతర్వేది ఘటనతో ముప్పేట దాడితో ఉక్కిరి బిక్కిరైన జగన్ ప్రభుత్వం అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు నిర్ణయం తీసుకుంది కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలు ధార్మిక సంస్థలు దేవతా విగ్రహాలు రథాలపై జరుగుతున్న దాడులతో పలు రాజకీయ పక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చాయి చివరకు హిందువులు పరమ పవిత్రంగా కొలిచే అంతర్వేది లక్ష్మీ నరసింహ ఆలయంలో ఉన్న రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు రథం పూర్తిగా కాలిపోయింది ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది ప్రతిపక్షాలతో పాటు బీజేపీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఇంకా అనేక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వంటి సంస్థలు నేరుగా అంతర్వేదికెళ్లి నిరసన తెలిపాయి బీజేపీ జనసేన పార్టీలు శుక్రవారం చలో అంతర్వేదికి పిలుపునిచ్చాయి ప్రభుత్వం గతంలో నెల్లూరులో రథం దగ్ధమైన సమయంలోనూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటనల్లో కూడా మతిస్థిమితం లేని వాళ్లు చేశారని చెప్పడంతో హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి అంతర్వేదిలో కూడా రథం దగ్ధం కూడా తేనె తుట్టెను దులిపేందుకు వెళ్లిన సమయంలో జరిగిందని వస్తున్న కథనాలపై కూడా అన్ని పక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి శుక్రవారం చలో అంతర్వేదికి బీజేపీ జనసేన పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి పోలీసు అధికారులు దర్యాప్తు జరుపుతున్నప్పటికీ కొంత పురోగతి కనిపించినా సిబిఐ విచారణకు ఇస్తే ప్రస్తుతం వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవచ్చని ప్రభుత్వం భావించిందని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడులపై కూడా హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పిడులు పెరిగిపోయాయని ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఇతర మఠాధిపతులు గుర్రుగా ఉన్నారు అంతర్వేది సంఘటనతో ఎప్పటినుంచో గూడు కట్టుకున్న అసంతృప్తి ఒక్కసారిగా బహిర్గతమైంది ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముట్టాయి హిందూ సంస్థలపై ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని మఠాధిపతులు శాపనార్థాలు పెట్టారు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేశారు రాష్ట్రంలో హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి ప్రభుత్వం నిజాయితీగా ఉందని చెప్పేందుకు దోషులు ఎంతటి వారైనా శిక్షించేందుకు వెనకాడబోమని ప్రజలకు సంకేతం పంపేందుకే అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు ఈ సమయంలో విమర్శలను తట్టుకునేందుకు ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని అధికార పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చారు అందువల్లే సిబిఐ విచారణకు ఆదేశించాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు సిబిఐ విచారణకు సంబంధించి ప్రభుత్వం డీజీపీకి గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది దీంతో డీజీపీ అంతర్వేది ఘటనపై సిబిఐ దర్యాప్తు జరపాల్సిందిగా కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు ఈ లేఖను రాత్రికి రాత్రే ఢిల్లీకి పంపారు శుక్రవారం ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు జీవో విడుదల చేయనుంది ఇప్పటికే హిందూ ధార్మిక సంస్థలు కొన్ని ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలకు ఏపీలో హిందూ దేవాలయాలు దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులు మత మార్పిడుల గురించి నేరుగా వెళ్లి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది ఈ తరుణంలోనే వైసీపీ నిష్పక్షపాతంగా ఉందని దోషులు ఎంతటి వారినైనా శిక్షించేందుకు సిద్ధంగా ఉందని చెప్పేందుకే ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది అంతర్వేది ఘటనపై ప్రభుత్వ వ్యవహార శైలిని పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు జగన్ ప్రభుత్వ కాలయాపనతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ బీజేపీ శివసేన సంయుక్తంగా నిరసన దీక్ష చేశాయి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం ఘటన కలకలం రేపుతూనే ఉంది ఈ ఘటనపై నిరసనగా బీజేపీ జనసేన పార్టీలు ధర్మ పరిరక్షణ దీక్షలు చేశాయి జనసేన అధినేత పవన్ హైదరాబాద్ లోని తన ఇంట్లోనే దీక్ష చేశారు అంతర్వేది ఘటనపై జగన్ సర్కారు వ్యవహార శైలిని ప్రశ్నించారు పిఠాపురంలో విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావన్నారు పోలీసులు చెబుతున్న కారణాలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు నిజంగా వైసీపీ ప్రభుత్వం కానీ గత కొద్ది నెలలుగా పిఠాపురం దేవతల విగ్రహాలు ధ్వంసం కాకుండా చూసే పరిస్థితి కానీ ఉండుంటే ఒకవేళ ధ్వంసం చేసిన తర్వాత ఆ దోషులు పట్టుకొని ఉండుంటే నిజంగా ఈరోజు నీ పరిస్థితి దాపురించుండేది కాదు ఒక సంఘటన కోసం అయితే నిజంగా ఇంత కరోనా సమయంలో కరోనా విపత్తు ఉన్న సమయంలో
ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కాదు కానీ ఇన్ని వరుస సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఏ సంఘటన వెనకైనా సరే మతిస్థిమితం లేని వాళ్ళే చేస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇవ్వటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పటం ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి ఇన్ని వరుస సంఘటనల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రభుత్వం కానీ బలమైన ఇన్వెస్టిగేషన్ చేసి నిజమైన నిందితులను కానీ పట్టుకొని ఉంటే దోషులు పట్టుకొని ఉంటే అసలు పరిస్థితి ఉత్పన్నమై ఉండేదే కాదు అంతర్వేది ఘటనపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీజేపీ జనసేన నిరసన తెలిపాయి రథం దగ్ధం కేసులో నిందితులను అరెస్ట్ చేసే వరకు బీజేపీ ఉద్యమం కొనసాగుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో సోము వీర్రాజు నిరసన దీక్ష చేశారు ఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవిఎల్ ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దేవదర్ దీక్ష చేశారు సనాతన్ హిందూ ధర్మ ఇస్ ఇన్ డేంజర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మై క్వశ్చన్ టు మస్జిద్ లీడర్స్ మాస్క్ లీడర్స్ ముస్లిం లీడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేర్ దే హావ్ డిసపియర్డ్ వై దేర్ ఇస్ నో ప్రెస్ రిలీజ్ ఫ్రమ్ చర్చ్ ప్రొటెస్టింగ్ దిస్ ఇన్సిడెంట్స్ వై దేర్ ఇస్ నో ప్రెస్ రిలీజ్ ఫ్రమ్ Muslim leaders protesting these incidents because if you call this state as secular state then all religious leaders should come together Guntur lo BJP AP maji adhyakshudu Kanna Lakshmi Narayana kuda prabhutva teerunu tappu pattaru Hindu matham pai vichchalavidiga daadulu perigipoyayani vimarsincharu విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఇలా అన్ని ప్రాంతాల్లో బీజేపీ జనసేన నాయకులు ధర్మ పరిరక్షణ దీక్ష చేశారు దేవాలయాల్లో వరుస ఘటనలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు దేవాలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంతర్వేది ఘటనపై ముప్పేట దాడి ఎదుర్కొంటున్న ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది సిబిఐ విచారణ కోరాలని నిర్ణయించింది సిబిఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ పంపింది హిందువులపై జగన్ కోపం పెంచుకున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు సింహాచలం ఆలయానికి చెందిన భూముల్లో ఇసుక గ్రావెల్ అమ్మకంపై ఆలయ పాలక మండలి చైర్మన్ స్వయంగా కలెక్టర్కు లేఖ రాయడం అన్యాయమని అయ్యన్న అన్నారు సింహాచలం ఆలయ భూముల్లో దోపిడీపై జిల్లా మంత్రుడు స్పందించాలని అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు సమాచారం భూముల్లో ఆస్తులు మొత్తం దోపిడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి కూడా నేను కూడా చాలాసార్లు చెప్పాను కానీ ఎవరో కూడా దాని గురించి స్పందించకపోవడం చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికే కొన్ని స్థలాలను లీజుకి ఇచ్చి దోపిడీ చేయాలని చూస్తున్నారు అది కాకుండా కొండ మీద ఉన్నటువంటి మొత్తం గ్రావెల్ అంతా కూడా కొన్ని వందల లారీలు అమ్మేసుకున్నారు కొన్ని స్థలాల్లో అయితే పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ కూడా కట్టించుకుంటున్నారు వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటిపల్లి సమీపంలో ఉన్నటువంటి కే గంగవరం గ్రామం దగ్గర మన స్వామివారికి కొన్ని భూములు ఉన్నాయి మన స్వామివారి భూములు అవి కూడా ఆ భూముల్లో ఉన్నటువంటి గ్రావెల్ ఇసుక అమ్మేసుకోవడం జరిగింది ఏమిటని ముఖ్యమంత్రిగా నాకు అర్థం కాదు హిందువుల మీద మీకు ఎందుకండి అంత కోపం ఈవేళ 15 నెలల్లో హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగాయండి అంతర్వేదిలో అగ్ని ప్రమాదం అంతర్వేదిలో కాదు అప్పటికి ఇప్పుడు ఈ 15 నెలల్లో 3 మంచి టెంపుల్స్లో